गौरव गुरी वाल वैसी महिला बागा इधमना प्रजले निर्णय दूसरे मेमात्र तपू चेयले మాధవ్ విషయంలో చర్యలు ఉండో అలానే ఈ సమస్య ఒక రాజకీయ సమస్య గాను లేదా ఒక దుష్ప్రచారం గాను మిగిలిపోయే అవకాశం ఉంటుంది అనుకోవాలా ఏ తప్పు లేదు అని శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పాలి అంటే లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పాలి అంటే అది మార్ఫిన్ వీడియో అనేటువంటిది సైంటిఫిక్ గా నిర్ధారణ చేయండి ఈ నిర్ధారణ కావాలంటే మీరు ఫోరెన్సిక్ పంపాలి ఫోరెన్సిక్ పంపండి పంపామని చెప్తున్నారు పంపండి లేదు అంటే దాని ఫోరెన్సిక్ అది మార్ఫిన్ గా తేలిన తర్వాత మాత్రమే ఈ సమస్యకి పరిష్కారం లభించేటువంటి కంక్లూజన్ అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎప్పుడైనా సరే ఈ విధమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొనేటువంటి వ్యక్తి ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉంటే బాధితులు బయటికి వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి అతను మీరు ఈ రోజున అధికార పార్టీలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అనేటువంటిది నైతికంగా చాలా కీలకమైనటువంటి అంశం అండి శ్రీనివాస్ రెడ్డి గారు అడుగుతున్నారు కదా బాధితులు ఎందుకు రావట్లేదని బాధితులు రావాలి అని అంటే అతను ఆల్రెడీ మీరు అధికార పార్టీలో ఉన్నారు అధికార పార్టీ మొత్తం సపోర్ట్ చేస్తోంది ఈ రోజున ముఖ్యమంత్రి గారే సపోర్ట్ చేసినట్టు అన్నమాట సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడితే ఈ రోజున ఎప్పుడైతే ఆ ఈ గోరంట్ల మాధవ్ గారు ఈ మీడియాని ఇంత ఇంత ఈ విధమైనటువంటి బూతులు తిడుతున్నారంటే దీనికి కారణం ఏమిటంటే నేరుగా జగన్మోహన్ రెడ్డి గారే వీళ్ళందరికీ ఒక సందేశం ఇచ్చారండి ఏమనంటే మనం ఎదుర్కొంటున్నటువంటిది ప్రతిపక్ష పార్టీలతో కాదు ఈ మీడియా దుష్ట చతుష్టయమని ఒక బ్రాండ్ అయ్యింది వాళ్ళని మీరు తిట్టండి ఈ విధమైనటువంటి ప్రచారం చేయండి అని నేరుగా జగన్మోహన్ రెడ్డి గారే ఈ రోజున వీళ్ళందరినీ బయటకు వదిలారు అందుకనే ఈ విషయం డైవర్ట్ చేసి వదిలేసేసి ఈ విధంగా మీడియా మీద లేకపోతే మీడియాలో ఉండేటువంటి యజమాన్యాలు వాళ్ళకు సంబంధించినటువంటి కులాలని ఇంత దారుణంగా ఒక ఎంపీ తిడుతుంటే మరి అది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక పార్టీ మీరు ఇందాక నుంచి అడుగుతున్నారు ఒక పార్టీ అంటే నిమావళి ఉంటుంది ఇది ఎవరు మీరైనా సరేనే ఒక మీడియాకు సంబంధించినటువంటి వ్యక్తులే కదా యాజమాన్యులకు ఒక సాధారణమైనటువంటి వ్యక్తులైనా సరే అంత బండ బూతులు తిడుతున్నాడు అని అంటే అసలు దాన్ని ఏ విధమైనటువంటి ఏ పార్టీ అయినా అంగీకరిస్తాండి పార్టీ నియమావళి అంగీకరిస్తాండి అంటే మన రాజకీయ ప్రత్యర్థులు తిడితే మనకు ఓకేనా రాజకీయ రేపొద్దున ఇంకొక పార్టీ వాళ్ళు తిడతారు అసలు ఈ విధమైనటువంటి సంప్రదాయం ఎవరు తెచ్చారండి ఎవరు తెచ్చినటువంటి వాళ్ళు ఎవరు ఈ విధమైన మంత్రులతో తిట్టేటువంటి వాళ్ళు తిట్టించినటువంటి ఎవరు అసెంబ్లీలో తిట్టించినటువంటి ఎవరు ఇది మంచి సంప్రదాయం కాదు దీనికి కంక్లూజన్ ఇవ్వాలి ప్రజలకు కూడా బాధ్యతాయుతంగా ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాలి దీని మీద ఖచ్చితంగా గోరంట్ల మాధవ్ మీనగిన చర్యను తీసుకొని నిజాయితీగా ఈ విధమైనటువంటి వీడియో దీని మార్పింగ్ గా కాదని తేల్చడం అనేటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిజాయితీ ప్రదర్శించకపోతే ప్రజల నుంచి మహిళల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరస్కరణ ఎదుర్కొనేటువంటి ప్రమాదం అయితే ఉంటుంది ఆ విషయంలో మరి